నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మామూలుగా అయితే వేసవి కాలంలో స్టార్ హీరోల సినిమాలు సందడి చేస్తూ ఉంటాయి. మరి ఇటీవల పెద్ద హీరోల సినిమాలు అన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ హీరోల మూవీస్ షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతున్నాయి. చిన్న హీరోల సినిమాలు థియేటర్స్లోకి వస్తున్నా కలెక్షన్ల పరంగా ఒకటి రెండు తప్ప ఏవి పెద్దగా సాధించలేకపోతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రంగాన్ని ఓటీటీ రాజ్యమేలుతుంది. కొంతమంది నిర్మాతలు తమ సినిమా డైరెక్టర్గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఐపీఎల్ సీజన్ 2024 నడుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ థియేటర్ల యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే వేసవి ఎండలు భగ్గుమంటున్నాయి. జనాలు బయటకు రావాలంటే భయంతో వణికిపోతున్నారు. ఏప్రిల్ నుంచి భానుడి ప్రతాపం మొదలై మే నెలలో తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడి వాతావరణం చల్లబడినా మళ్లీ ఎండలు దంచి కొడుతున్నాయి. సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే విద్యార్థులకు సెలవులు ఉంటాయి, ఫ్యామిలీతో గడపడం, కొత్త సినిమాలకు వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో వినూత్న పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సినీ ప్రేమికులకు సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు ఊహించని షాక్ అందించాయి. ఎండాకాలం వచ్చిందంటే కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడుతూ ఉంటాయి. కానీ ఈసారి అలా లేదు. మునుపెన్నడూ లేని విధంగా కొత్త సినిమాలు ఏవీ లేకపోవడం, మరోవైపు ఐపీఎల్ ఎలక్షన్స్ ఎఫెక్ట్ కారణంగా థియేటర్స్ లో ప్రేక్షకులు భారీ సంఖ్యలో తగ్గిపోయారు. ఇక దీంతో థియేటర్లు బోసిగా మారడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేస్తున్నట్లు కూడా ప్రకటించారు. నిర్వహణ వ్యయాలు కూడా రావడం లేదని, ఐపీఎల్ పూర్తయి పరిస్థితులు మొత్తం సాధారణ స్థితికి చేరుకునే వరకు, అంటే 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్ మూసివేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.